అందరికీ నా నమస్కారాలండి ఇప్పుడు మీరు చూస్తున్నది సెవెంత్ క్లాస్కి సంబంధించిన సప్లిమెంటరీ రీడర్లోని ఏ టైగర్ ఇన్ ద హౌస్ పాఠ్యాంశం యొక్క సమరీ అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు ఏదైతే టోటల్ సప్లిమెంటరీ రీడర్ ఉందో వాటికి సంబంధించిన అన్నీ కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి వాటి క్వశ్చన్ అయిన ఆన్సర్స్ కానివ్వండి సమరీ కానీ ఈ ప్లేలిస్ట్లో పొందుపరచబడ్డాయి ఇవి డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ఒకవేళ మీరు యాక్సెస్ చేయలేకపోతే లింక్ అని జస్ట్ కామెంట్ సెక్షన్లో కనుక కామెంట్ చేసినట్లయితే దానికి రిప్లైగా నేను ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సెవెంత్ క్లాస్ యూనిట్ సిక్స్ ఏ టైగర్ ఇన్ ద హౌస్ సప్లిమెంటరీ రీడర్లోని ఆరవ పాఠ్యాంశం ఈ యొక్క టైగర్ ఇన్ ద హౌస్ టైగర్ ఇన్ ద హౌస్ అంటే జనరల్గా టైగర్ అనేది అడవుల్లో ఉంటుంది కానీ ఇక్కడ ఇంట్లో ఉంది రాసింది ఎవరు అంటే రస్కిన్ బాండ్ టోటో మంకీ గురించి బనియన్ ట్రీ గురించి ఇవన్నీ పాఠ్యాంశాలు ఉన్నాయి మనకి రాసింది రస్కిన్ బాండ్ అదే నేపథ్యంలో డెహరాడ్యూన్ యొక్క నేపథ్యంలోనే ఈ కథ కూడా సాగుతుంది ఏంది ఈ టైగర్ ఇన్ ద హౌస్ లోది ఇక మన కథ అసలు ఓవర్ వ్యూ చూడాలంటే ఇది రస్కిన్ బాండ్ రాసింది ఒక టైగర్ కప్ పులిపిల్ల దొరుకుతుందండి దాన్ని తిమోతి అని పేరు పెడుతుంది గ్రాండ్మా గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు రస్కిన్ బాండ్కి డెహ్రాడూన్లో నివసిస్తూ ఉంటారు సెలవులకి డెహ్రాడూన్ వెళ్ళి రావడం ఇతని యొక్క పని అనమాట ఈ డెహ్రాడూన్లో తాతగారు ఏం చేస్తారంటే ఒకసారి వేటకు వెళ్ళడం జరుగుతుంది వేటకి వెళ్ళినప్పుడు ఒక మర్రి చెట్టు ఊడల్లో ఒక పులిపిల్ల అనేది కనబడుతుంది ఈ పులిపిల్లను చూసి ముచ్చటపడి తాతగారు ఏం చేస్తారంటే ఇంటికి తీసుకొస్తారు చాలా ఫ్రెండ్లీగా ఉండేది అయితే దీనికి ముందు గ్రాండ్మా ఏం చేసేదంటే పాలు వాటిల్లో పాలు పోసే పట్టేది కానీ అరాయించుకోలేకపోయేది చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి దాంతో ఏం చేశారంటే తాతగారు మటన్ తెచ్చి పెట్టడం పావురాలు కుందేళ్ళు ఇవి అడవుల్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి వేటాడి వాటిని తెచ్చిపెట్టేవాళ్ళు అది చక్కగా తినేది చాలా ఫ్రెండ్లీగా ఉండేది టోటో అనే మంకితో ఆడుకునేది కుక్కపిల్లతో ఆడుకునేది ముందు కుక్కపిల్లకే భయపడేటటువంటిది ఈ పులిపిల్ల పులిపిల్ల కుక్క పిల్లకే భయపడి ఎగిరేదన్నమాట దగ్గరికి వస్తుంది తర్వాత తర్వాత అలవాటు అవుతుంది దాన్ని తన మీదకి ఎక్కించుకొని ఆ విధంగా ఫ్రెండ్లీగా ఉండేది చాలా చక్కగా ఫ్రెండ్లీగా ఉండేది ఏం చేసేది అంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఏం జరిగింది ఈ తిమోతి ఎదిగేటప్పుడు చక్కగా ఏదైతే టోటో మంకీతో ఆడుకుంది అండ్ కుక్క పిల్లతో చక్కగా ఆడుకుంది కానీ తర్వాత తర్వాత ఏమైందంటే ఒక ఆరు నెలల తర్వాత కొంచెం ఫ్రెండ్లీనెస్ తగ్గింది తగ్గడమే కాదు డేంజరస్ సైన్స్ అనేవి కనబడి ఎంతలా అంటే గ్రాండ్మా చెప్పింది అనమాట భవిష్యవాణి వినిపించింది ఏమనంటే రాను రాను దీని పోకడలు చూస్తూ ఉంటే మన వంటవాడైన మహమ్మద్ని ఇది ఎప్పుడో తినేసిద్ది లటుక్కుని మింగేసిద్ది మనకి కుక్కు ఉండే ప్లేస్లో కేవలం అతని బట్టలు షూలు తప్ప ఇంకేమీ దొరకవు అనేసి భవిష్యవాణి తెలియజేయడం జరిగిందనమాట దాంతో తాతగారు అలర్ట్ అయ్యారు అలర్ట్ అయిపోయి ఇంకా అలర్ట్ అవ్వడానికి తాతగారి కారణం ఏంటంటే రాత్రిళ్ళు వీళ్ళు పెంచు కోళ్ళు ఈ పెంచుకునేటటువంటి ప్లేస్లో పెద్ద పెద్ద అరుపులు అనేవి వస్తున్నాయి అన్నమాట చాలా ఫ్రాంటిక్గా అసలు కేకలు వేసి ఎవరో చంపేస్తున్నట్టు కోళ్ళు బాగా అరుపులు వేసే అరుపులు పెట్టే బాగా అల్లరి చేసేవి అయితే తెల్లారులు వేసిన తర్వాత ఏంటంటే ఈకలు మాత్రం ఉండేవి అనమాట కొన్నిటికి ప్రాణాలతో ఉండేవి కావు ఈకలు మాత్రమే కనబడేవి అంటే ఖచ్చితంగా కొన్ని కోళ్ళు అనేది మింగేసి ఉండేది యాక్చువల్గా సాయంకాలం నైట్ అయ్యేటప్పటికి ఏం చేసేది అంటే ఎక్కడైతే నిద్రపోతాడో అక్కడికి వెళ్ళి నిద్రపోవడం స్టార్ట్ చేసేది అంతేకాదు రాను రాను ఒకలాంటి కన్నింగ్ చూపుని మహమ్మద్ వైపు వేసేది అనమాట అప్పుడు దాకా స్నేహంగా చక్కగా ఉన్నది కాస్త ఏం చేసేదంటే నక్కి నక్కి వెనక్కి వెళ్ళడం ఇక జనాల్ని భయపెట్టడం ఏదైనా పిల్లి కనబడితే దాన్ని వెంటపడడం అలానే పెంపుడు కుక్కల వెంబట పడ్డం ఇలాంటివి చూసేసరికి ఏదో నెత్తిమీద తెచ్చేటట్టుంది మనిషిని దాడి చేస్తే కేసు అవుతుంది ఇవన్నీ ఎందుకనేసి తాతగారు ఏం చేశారంటే లక్నో జూకి దీన్ని ఇచ్చేయాలని నిర్ణయించారు ఆరు నెలల తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఇది జరిగిందన్న ఆరు నెలల తర్వాత బాగా గ్రోత్ వచ్చింది దాంతోపాటే దాని స్నేహం ఏదైతే ఉందో అది కూడా బాగా తగ్గిపోయింది ఈ క్రమంలో ఏం చేశారంటే లక్నోకి వెళ్ళిపోయి జూకి ఇచ్చేశారు ఈ పులిని తర్వాత ఈ జూకి ఇచ్చేసినటువంటి ఆరు నెలల తర్వాత గ్రాండ్ ఫాదరు అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఇద్దరు మరియు గ్రాండ్ సన్ అయినటువంటి రస్కిన్ బాండ్ లక్నోలో బంధువులు ఉంటారు వాళ్ళని వాళ్ళని చూడడానికి వెళ్తారన్నమాట వెళ్ళినప్పుడు ఈ గ్రాండ్ మా అండ్ రస్కిన్ బాండ్ ఆ పనిలో ఉంటారు అండ్ తాతగారికి బంధువు ఒకడు ఉన్నాడుగా తిమోతి అనే బంధువు ఎవరు పులి దాన్ని విజిట్ చేయడానికి జూకి వెళ్తారు లక్నో జూకి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ విజిట్స్ ద జూ జూకి వెళ్తాడు తిమోతిని చూద్దాన్ని చూస్తాడు అండ్ అసలు మాములు కాదు వెళ్ళి చేతులు పెట్టి అండ్ దాని భుజాన్ని ఊడతా తలని మూడతా అది అరిస్తే మూతి మీద కొడతా నోరు తెరిస్తే పెద్దదిగా మూతి మీద కొడతా అసలు చక్కగా మాట్లాడతా జూ ఇంతలోకి జనాలు బాగా గుమి కొడతాడు పిచ్చోడాయింది వీడు పులి దగ్గరికి వెళ్ళి పులిబోన్లో చేతులు పెట్టి మొహం దగ్గర పెట్టి దాని మూతి కానిచ్చి ఏంది ఏం చేస్తున్నాట్రా ము అని జనాలంతా గుమిగుడితే ఓ జూ కీపరు అతి కష్టం మీద లోపలికి వెళ్తాడు వీళ్ళందరినీ జరుపుకొని ఏందండి ఏం చేస్తున్నా మీరు అంటే ఇది నాపులేనండి తిమోతి దీని పేరు చక్కగా ఈ జూకి నేనే ఇచ్చాను ఇది నాపులే ఏం ప్రాబ్లం లేదని చెప్తాడు ఆహా సరేనండి మీ మాటలు మీరు కానివ్వండి అని చెప్తాడు అయితే ఇక్కడ పక్కనే ఏం జరుగుతుంది అంటే ఒక చిరుత పులు ఉంటుంది అది పాపం ఈ గ్రాండ్ ఫాదర్ని అలర్ట్ చేస్తుంది యాక్చువల్గా అలానే ఆ టైగర్ ఏదైతే ఉందో ఆ గ్రాండ్ ఫాదర్ని ఏమి చేయకుండా కాపాడుతుంది ఆ విషయం గ్రాండ్ ఫాదర్కి తెలియదు తెలియక ఏం చేస్తా గ్రాండ్ ఫాదరు చిరుతపులి మీద కాపాడుతాడు అనమాట చిరుత పులి మాటి మాటికి వచ్చి ఈ పులిని ముఖ్యంగా ఈ పులిని చాలా కోపంగా పళ్ళు చూపించేది దాంతో భయపడి తాతగారి తిమోతి అనుకుంటున్న పులి ఏం చేసేది అంటే మూలన కూర్చునేది తాతగారి వెంటనే ఆ చిరుతులని ఏం చేశారు షు షు ఎందుకు వస్తున్నావు అసలు అనేసి దాన్ని తరిమి మరలా తిమోతిని పిలిచేవాడు అది తిమోతి అనుకుంటున్నాడు కానీ తిమోతి కాదు తిమోతి యాక్చువల్గా చనిపోయి రెండు నెలలు అయింది అంటే ఆయన తెచ్చిన తర్వాత ఈ జూకి ఇచ్చిన తర్వాత నాలుగు నెలలు మాత్రమే అది బతికింది తర్వాత అది చనిపోయింది నిమోనియా అనే ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోవడం జరిగింది కానీ తాతగారికి ఆ విషయం తెలియక తన పులి అనుకొని దగ్గరగా తీర్చుకొని దాని మూతిలో అసలు మొహం పెట్టేసి అస్సలు చేతులు పోనిచ్చి చెవుల్లో వేళ్ళు పోనిచ్చి ఏదో తన్ని ఏదో చక్కగా ఓ బిడ్డలాగా తీసుకుని ఫీల్ అయ్యాడు కానీ ఆ పులి మాత్రం తనకు ఆహారం దొరికింది ఎక్కడైనా గట్టి కొరికేసి తిందాం తిందామన్నట్టుగా నాకుతుంది చేతులు ఎక్కడ దొరికితే అక్కడ ఈ చిరుత పులి మాత్రం అలర్ట్ చేస్తుంది కానీ మన తాతగారు వినేటట్లు లేరు ఇంతలోకి వచ్చిన జూ కీపర్తో నేను సూపరింటెండెంట్ గారిని కలిసి ఈ చిరుతపులి దగ్గర నుండి మా తిమోతిని దూరంగా బోన్లో ఉంచమని చెప్తానని సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది కానీ సూపరింటెండెంట్ గారు అక్కడ ఉండరు ముందుగానే ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళా అంతా జూ అంతా తిరిగేసి తచ్చాడి అటు ఇటు తిరిగేసి చివరికి ఏం చేస్తాడంటే మళ్ళీ తిమోతికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోదామని మళ్ళీ తిమోతి దగ్గరికి వెళ్ళి ఆ టైగర్ దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా తిమోతి తిమోతి అని చక్కగా కవులు ఇచ్చుకొని దాన్ని ఇక ఏంటంటే జూ టైగర్ ఏదైతే తల మీద నివూర్తా కొరకాలం చూస్తుంటే మూతి మీద కొడతా అది నవ్వుతూ ఉంటుంది ఇంతలోకి ఇంకో జూ కీపర్ వస్తాడు ఎవరా జూ కీపర్ అంటే ఈ తిమోతిని ఇచ్చేటప్పుడు ఉన్న జూ కీపర్ అనమాట నన్ను తాతగారు తాతగారు మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా అంటే ఏ నాది మీది కాదు తాతగారు అంటే నిజమే కరెక్టే నువ్వు చెప్పింది నీ ఒకసారి ఇచ్చేసిన తర్వాత మనది ఎందుకు అయింది పులి మనది కాదు ఇది నాకు తెలుసు కాకపోతే ఈ చిల్త పులి దగ్గర నుండి ఈ పులిని మా తిమోతిని కొంచెం దూరంగా ఓ బోన్లో ఉంచండి భయపెట్టేస్తుంది తాతగారు మీకు అర్థం కాట్లా మీరు తెచ్చిన పులి జరిచిపోయి రెండు నెలలైంది అది ఊపిరితిత్తుల వేతితో చనిపోయింది దయచేసి వినండి ఇది పోయిన నెల మాత్రమే కొండల్లో దొరికింది చాలా డేంజరస్ మనుషుల్ని దాడి చేస్తుంటే పట్టపచ్చాను దీన్ని మీరు దయచేసి ఆ చేతులని తీయండి తాతగారు అని చెప్పగానే ఆ చేతులు తన దగ్గరికి వచ్చే టయానికి ఒక యుగమే గడిచినంత ఇదైందనమాట అంటే అంతలా భయపడిపోయాడు షాక్కి గురయ్యాడు ఆ చేతులు తన దగ్గరికైనా వస్తాయా లేదా ఆ పులి లాగి పడేసి మింగేస్తాం అన్నట్టుగా అంతేకాదు ఇంకా చేతులు దగ్గరికి వచ్చినాయి కానీ మొహం మాత్రం పులికి చాలా పంజాకి దగ్గరలోనే ఉన్నాయి చాలా చాలా జాగ్రత్తగా నైపుణ్యంగా అక్కడి నుంచి బయటపడతారు తాతగారు అంతేకాదు ఒక్కసారిగా కోపం అవహేళనగా ఆ యొక్క జూ కీపర్ చెప్తాడు ఇప్పుడు అరా చెప్పేది నువ్వు నా ప్రాణాలు పోయి కదరా సాగుబెట్టేవాడి కదరా నన్ను చంపేసేవాడు పేపర్లో కూడా రేపు వచ్చేది కదరా ఆ విధంగా చేసేవు కదరా అన్నట్టుగా చూసి వెంటనే ఆ జూ నుంచి వెంటనే అక్కడి నుంచి ఒక రకంగా పారిపోతాడనమాట ఈ విధంగా ఇది ఏ టైగర్ ఇన్ ద హౌస్ అయితే ఈ జూనియర్ సందర్శించే సమయంలో రస్కిన్ బాండ్ ఉండరు ఈ విషయం మొత్తం తాతగారు డెహ్రాకి వెళ్ళిన తర్వాత డెహ్రా డూన్కి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది ఇలా తిమోతి ఉంది కదా చనిపోయింది పాపం కాకపోతే ఇలా ఇలా జరిగిందని తాతగారు చెప్తారు అదే మనకి రస్కిన్ బాండ్ గారు రాయడం అయితే జరిగిందనమాట గుడ్ బై చెప్పింది తిమోతికి కాదు కొంచెం కొంచెం టైం కనుక ఉంటే చక్కగా చీకటి పడుతుంది కొరికి కొరికి తినేది ఆ టైగర్ ఎట్ల అయినా సరే ఈ ముసలాయాన్ని మొత్తానికి జూ కీపరు కాపాడుకున్నాడు అనమాట ఎట్లయితే ఈ విధంగా అండి సారాణశాలు కావాలన్నా లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా సింపుల్గా మీరు లింక్ అని గనక అడిగినట్లయితే కామెంట్ సెక్షన్లో టోటల్ ప్లేలిస్ట్ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎలాట్